జై కుసుమహర అమలాంజలి 124వ భాగము. జూలై 1979 సంచిక. ఈ సంచికలో ఒక శీర్షిక విమలోపనిషత్ ప్రసూనాలు. దేవాలయము. ఇల్లు కట్టుకోవడానికి ఇటుకలు, సున్నం మొదలైనవి ఉపయోగిస్తాం. వాటితోటే ప్రభుమందిరం కూడా కడతాం. అయితే ఇంటికి, ప్రభుమందిరానికి తేడా ఏంటి? మందిరంలో ప్రభుమూర్తి ఉంది. మందిరం ఎంత దూరంలో ఉన్నా దాని ధ్వజస్తంభం కనిపిస్తూనే ఉంటుంది. మనం దానికి దూరం నుంచే నమస్కారం చేసుకోవచ్చును. కారణమేమంటే అందులో ప్రభువు ఉన్నాడు. ఇంటిలో మాయ యొక్క హింసాపూరిత వాతావరణం ఉంది. మానవ దేహాలు చూడటానికి సమానంగా కనిపిస్తాయి, కాని ఏ అంతరంగం దేవాలయంగా తయారైందో అది వందనీయమైంది. ప్రభు మందిరంలో కూడా ఒక్కొక్కప్పుడు సాంసారిక చర్చలు, మలిన వాతావరణము కనబడుతుంటాయి. మందిరంలోకి వెళ్లే మనుషులలో కూడా అక్కడక్కడ ప్రగతి ఔన్నత్యానికి సంబంధించిన లక్షణాలు కనిపించవు. కారణమేమంటే అక్కడ అందరూ యంత్రాల వలె ఉంటారు. ప్రభు తెలియబడిన ప్రభు ప్రేమికుల అంతరంగం దేవాలయం అవుతుంది. అక్కడ కేవలం పవిత్రత యొక్క వాతావరణం వ్యాపించినట్లు తెలియబడుతుంది. మందిరంలో ప్రభుమూర్తి ఉంది, కాని ప్రభుతను ఎవరు చూడగలరు? మందిరం, ఇల్లు ఒకే వస్తువులతో తయారైనప్పటికీ ప్రభుమూర్తితో అది మందిరంగా పరిగణింపబడుతోంది. అలాగే మానవ దేహం అందరికీ సమానంగా కనిపించినా అజ్ఞానం నుండి విముక్తి పొంది వికసింపబడిన ఆత్మగల ప్రభు ప్రేమికులకు సాక్షాత్తుగా ప్రభు తెలియబడతాడు. ఆ ప్రేమికులు వందనీయులు. ప్రభునికి కూడా ఆ ఆలయం విశేషించి ప్రియమైంది. అతిబద్ధజీవి కూడా ఇటువంటి ఆత్మసాంగత్యం వల్ల త్వరగా ఔన్నత్యం పొందుతాడు. దీపంలో నూనె ఉంటే వెలుగుతుంది. శ్రీఫలం అంటే కొబ్బరికాయలో నీటి భాగం ఎండిపోతే లోపల గల రసం చమురు రూపంలో తయారవుతుంది. మానవునిలో సాంసారిక వాసనారూపమైన రసం ఉంది. ఈ రసం ఎండినప్పుడు, అనగా క్షయమైనప్పుడు ప్రభు ప్రేమ ఉత్పన్నమవుతుంది. రాత్రి గడిస్తే సూర్యోదయమవుతుంది. అలాగే అవిద్య తొలగిపోతే ప్రభుజ్ఞానం కలిగి ప్రభుని పట్ల ప్రేమ కలుగుతుంది. అది అనిర్వచనీయమైన ప్రేమ. అదే ప్రభుస్వరూపం. ప్రభునికి అర్పించిన ఈ ప్రేమ వల్ల ప్రభువు స్వయంగా కట్టుబడతాడు. ప్రేమమూర్తి ప్రభువు ఇటువంటి ప్రేమలో లీనమై అభిన్నుడవుతాడు. ప్రభుని ఈ ప్రేమయోగం వల్ల ప్రభు చిన్మయ జ్యోతి భక్తుని హృదయంలో నిత్యం ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ జ్యోతిని సాంసారిక వాయురూపమైన ఆందోళనలు చెలింపజేయలేవు. కారణమేమంటే అది ప్రభు ఇచ్ఛా శక్తి వల్ల ప్రజ్వలితమవుతుంది. ఇటువంటి జ్యోతిని ధారణ చేసుకున్న దేహం ప్రభునికి ప్రియమైన ఆలయం. అనేకమైన పువ్వుల నుండి తీసిన మధువును, అంటే తేనెను కూడబెట్టినప్పుడు తేనె పట్టు తయారవుతుంది. అవిద్య పోయినప్పుడు కోరిక కూడా పోతుంది. కోరిక లేక దేహం ఎలా ఉంటుంది? అవిద్యావాసన పోయినప్పుడు ప్రభువు, ఆ ప్రభుని ప్రేమవాసన మేలుకుంటుంది. ప్రభుని వైపు ప్రేమలో స్వ అనే విషయం ఉండదు. అంతరంగం పారదర్శకమవుతుంది, అనగా అతి పవిత్రమవుతుంది. ఇటువంటి అంతరంగానికి ప్రభు ఆకర్షింపబడి ఆ అంతరంగాన్ని
తన దివ్య ప్రేమ మధుతో నింపుతాడు. తేనె పట్టును బయట నుండి చూస్తే మైనపు ముద్దలా కనిపిస్తుంది, కాని పుల్ల పెట్టి ఎక్కడ పొడిచినా మధు కనిపిస్తుంది. ప్రభు ప్రేమికుని అంతరంగం సామాన్యంగా తెలియబడినప్పటికీ అది ప్రేమమూర్తి ప్రభుని ప్రేమ మధుయుక్తమైనది. హరసూక్తి. నిరంతరం ప్రభుని గుర్చిన ఆలోచనలే చెయ్యి. తింటూ త్రాగుతూ నిద్రిస్తూ తిరుగుతూ కూర్చుంటూ ప్రభు ప్రభు అని తలుచుకో. నీ ఇష్టం వచ్చిన పనిలో నీవు నియుక్తుడవు కాని నీ మనస్సు ఆ ప్రభుస్మరణలోనే ఆసక్తి పెట్టుకునేటట్లు చూసుకో. ఇందులో లౌకిక సంబంధమైన పనుల నుండి విముక్తి పొందమని చెప్పడం మాత్రం ఆశయం కాదు. ఇందులో లౌకిక సంబంధమైన పనుల నుండి విముక్తి పొందమని చెప్పడం మాత్రం ఆశయం కాదు. లౌకికమైన పనులన్నీ చేస్తూ ఉండు. అవకాశాన్ని బట్టి నిరంతరం ఆ ప్రభుని చింతనలోనే ఉండు. నామ సమేతం కృత సంకేతం వాదయతే మృదువేణు. అనవరతం ధ్వనిస్తున్న ఈ మురళి నాదం ప్రకృతికి అనగా రాధకు పూర్తిగా అధీనమైన వారికే వినిపిస్తుంది. ప్రభునామం ఫలానా జాతి వాళ్ల కోసమో లేక ఫలానా వర్గం వారికో అనే మాటే లేదు. ఈ నామం అన్ని జాతుల వారి కోసం ఉంది. ఒకవేళ అది చండాల జాతి అయినా సరే. హరబోధ. ఈ జగత్తులోకి రావడానికి భయపడనక్కర్లేదు. ఇందులో నుండి విడివడాలని ఎప్పటికీ ప్రయత్నించవలసిన అవసరమూ లేదు. బలహీనులు రోగులు మాత్రమే ఈ ఖేళలో భాగం తీసుకోవడం వదిలివేసి సోమరులై కూర్చోవడానికి ఇష్టపడతారు. ఈ జగత్తులోకి సర్వులు రావలసిందే. ఇది పరీక్షాస్థానం. ఇందులో ఏదో ఒక భాగం అందరూ అభినయించవలసిందే. అందరూ తమ తమ కర్మలను అనుసరించి సుఖం అనుభవించవలసిందే, దుఃఖం సహించవలసిందే. మన పూర్వకర్మలను అనుసరించి ఈ జన్మలో పనులు నియమింపబడ్డాయి. ఇందువల్ల ఏ విధమైన వృధా కోరికలు పెట్టుకోకూడదు. కర్మ మరమేకు వంటిది. అది ఒకవైపు త్రిప్పితే బిగుస్తుంది, రెండవైపుకు త్రిప్పితే వదులుతుంది. అహంకారం లేకుండా కర్మ చేస్తే దాని ప్రభావం వదులవుతుంది. అహంకారంతో చేస్తే అది గట్టిగా బిగిసిపోతుంది. శ్రీరామచంద్రుడు వశిష్ఠుడు వీరి జన్మ మరణాలు ఒక విధమైనవి, మన జన్మ మరణాలు మరొక విధమైనవి. నేరస్తుడు జైలుకు వెళ్లడంలోనూ జైలరు జైలుకు వెళ్లడంలోనూ బాగా తేడా ఉంది. అదేవిధంగా శ్రీరామచంద్రుడు వశిష్ఠుడు కర్మ చేయడానికి వచ్చారు. మనం కర్మ భోగించడానికి రావాల్సి వస్తోంది. వారి కర్మలలో గర్వం, నేను చేస్తున్నాను ఇటువంటివేమీ లేవు. మన కర్మలలో దానికి వ్యతిరేకత ఉంది. విమలమాచే రచింపబడిన నా నివేదన. శ్రీహరనాథునిలో ఆసక్తి కలగడం, ఈ ప్రభుని రక్షకుడుగా చేసుకోవడం ఆశ్చర్యకరమైన విషయం. భగవాను పట్ల ఆసక్తి కలగడం దీనితో పోల్చి చూస్తే చాలా తేలిక. భగవాను ప్రేమించడం, అందులో లీనం కావడం ఆ భగవానునికి మాన్యత ఇవ్వడానికి కారణాలున్నాయి. భగవానుడు ప్రేమానంద సౌందర్య పరిపూర్ణుడు, వాసుదేవ రూపంలో రారాజు, బ్రహ్మాండాలకు చక్రవర్తి. శ్రీహరనాథ ప్రభునిలో అటువంటివేమీ లేవు. సామాన్య మానవ దేహాన్ని ధరించాడు. ఆ కళ్ళలో నుండి ప్రేమ కృప సెలయేర్లు వలె ప్రవహిస్తున్నాయి.
ఎవరైతే గుప్త సౌందర్యపు అంజనం వేసుకుంటారో వారు సౌందర్యానికి నిజమైన పరీక్షకులు కారా? నా హరనాథుడు నిత్యం ప్రశాంత ప్రసన్న ఆత్మ, నిత్యం పరమానందాన్ని దానం చేస్తూ ఉంటాడు. మనం ఈ ప్రభుని పదపద్మాలలో ఉంటూ శాంతి పొందుతున్నాము. యేసుక్రీస్తు ఎంతో నమ్రత గలవాడు, నిష్కించనుడు. అందువల్లనే ఆ ప్రభుని నీడలో ప్రపంచంలో 300 భాగం శాంతి సుఖాలు అనుభవిస్తోంది. నా హరనాథుడు ప్రేమా దయల అవతారము. దరిద్రులు, నిరాధారులు, దుఃఖితులు, అస్పృశ్యులకు తోడుగా ఉన్నాడు. వారికి దయాదానమిచ్చాడు. మనం ప్రభుని స్మరిస్తే చాలు, ప్రభువు మనలను ప్రేమిస్తాడు. మనం ప్రభువు చెప్పిన విధంగా అనుసరిస్తూ ఉంటే ఆ ప్రభువు మన చెయ్యి పట్టుకొని మన వెనువెంట వస్తాడు. ఇటువంటి ప్రభుని మనం విస్మరించరాదు, త్యజించరాదు. మన జీవితంలో ప్రతిక్షణం ప్రభు సాన్నిధ్య సుఖం లభిస్తుంది. ప్రభువు మన దగ్గర లేడని ఎప్పటికీ అనుకోనక్కర్లేదు. జై కుసుమహరా.